హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈరోజు మన వీడియో వచ్చి ఫ్లోర్ క్లీనింగ్ చేసుకునే మాపు కర్రని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం మార్కెట్లో కొన్న మాపు కర్ర కంటే కూడా ఇది ఎన్నో రెట్లు క్లీన్ చేస్తుందండి. ఫ్లోరింగ్ చాలా బాగా క్లీన్ అవుతుంది. ఫ్లోరింగ్ మీద ఎంత డస్ట్ ఉన్నా సరే నీట్గా వచ్చేస్తుంది. సో ఇంట్లో ఉన్న వాటితోటే మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మాపు కర్ర తయారు చేయడానికి కావలసిన వస్తువులు, అందరి ఇళ్లలో కాటన్ క్లాత్లు ఉంటూనే ఉంటాయి కదండి, సో వాటినైతే అస్సలు వేస్ట్గా పడేయకండి. కాటన్ బెడ్షీట్స్, కాటన్ నైటీలు, అలాగే కాటన్ లుంగీలు అని, కాటన్ పెట్టికోట్స్ అని, ఇలా కాటన్ క్లాత్లు మన దగ్గర చాలానే ఉంటాయండి. సో వాటిని చక్కగా ఇలాగా మనం ఫ్లోర్ క్లీనింగ్ చేసుకునే మాపు కర్రను అయితే చక్కగా తయారు చేసుకోవచ్చు. సో చూడండి, ఇలాగా వాటర్ అబ్జర్బ్ చేసుకుంటుంది. కాటన్ క్లాత్ అయితే మనకి వాటర్ అనేది అబ్జర్బ్ చేసుకుంటుంది. అలాగే లెగ్గింగ్లు ఉంటాయి కదా పాతవి, అవి కూడా బాగానే ఉంటాయండి. సిల్క్ మెటీరియల్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు. ఓన్లీ కాటన్ మెటీరియల్తోటే మనం మాపు కర్రని తయారు చేసుకోవాలి. పెట్టికోట్స్కి నాడాలు వెక్కించుకునే థ్రెడ్ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. అలాగే జనపనార ఒకటి తీసుకోవాలి. ఈ రెండింటిలో ఏదైనా పర్వాలేదండి. అలాగే సిజర్ ఒకటి తీసుకోవాలి. మన దగ్గర వేస్ట్గా పడేసిన తడిగుడ్లు పెట్టుకునే కర్రలు ఉంటాయి కదా, ఆ కర్రలు కూడా ఎవరింట్లో అయినా ఉంటాయి. అవి క్లాత్లు పాడైన తర్వాత మనం ఆ క్లాత్ పాడేస్తాం కదా, సో ఆ స్టిక్స్ అయితే మాత్రం మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇటువంటి పైప్స్ మీ దగ్గర లేకపోతే కనుక మన ఇంట్లో ఏమైనా పొడవాటి కర్రలు ఉన్నా సరే సరిపోతుందండి. మనకి పెట్టడానికి సపోర్ట్ కోసమే కదా మనం ఆ కర్రలు తీసుకుంటాము. సో మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. నేను ఇక్కడ కాటన్ నైటీ క్లాత్ తీసుకున్నానండి. నైటీ క్లాత్కు ఉన్న హ్యాండ్స్ని అలాగే నెక్ పార్ట్ని అంతా కూడా నీట్గా కట్ చేసేయాలి. ఇలా క్లాత్ అంతా కూడా ప్లెయిన్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఫోల్డ్ చేసేసి నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ రెండు భాగాలుగా కట్ చేసేయండి. ఆ తర్వాత ఆ రెండు భాగాలని మళ్ళీ మరొక రెండు భాగాలుగా వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. మొత్తం నాలుగు భాగాలు కూడా స్క్వేర్ షేప్లో వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. మార్కెట్లో కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది. వాళ్ళు వేరే మెటీరియల్ వేస్ట్ చేస్తారు. మన ఫ్లోర్ క్లీనింగ్ కూడా అంత నీట్గా రాదండి. ఇలా తయారు చేసుకుంటే కనుక ఫ్లోర్ మీద ఉన్న చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ కూడా నీట్గా క్లీన్ అవుతాయి. బయట మార్కెట్లో కొనదానికంటే కూడా చాలా బాగా క్లీన్ అవుతుందండి. చక్కగా 1 మంత్కి ఒకటి తయారు చేసుకున్న ప్రాబ్లం ఏముంటుందండి, ఎందుకంటే ఈ క్లాత్లు మనం ఎలాగూ వేస్ట్గా పడేయడమే కదా. సో సిల్క్ మెటీరియల్ అయితే అస్సలు వాడకండి. కాటన్ మెటీరియల్తోటే ఇది చేసుకోవాలి, ఎందుకంటే కాటన్ క్లాత్ అయితే వాటర్ని అబ్జర్బ్ చేసుకుంటుంది. చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అన్నమాట. ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకున్నాం కదా, ఒక్కొక్క భాగాన్ని ఇలా సమానంగా తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా సమానంగా తీసుకోండి. ఇలా నాలుగు భాగాలని కూడా ఇలాగే సమానంగా తీసుకోవాలి. చూడండి, ఇలా వస్తుందన్నమాట. సో మీరు క్లాత్ ఇంకా మీకు కావాలి, ఎక్కువ కుచ్చు కావాలి అనుకుంటే కనుక మీరు క్లాత్ని ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్ మాత్రం ఇదే విధానంలో చేసుకోవాలి. ఇలా నాలుగు భాగాలుగా ఇలా క్లాత్లు అయితే మనం ఇలాగా సెట్ చేసుకోవాలి. మన కాటన్ క్లాత్లు అందరి ఇంట్లో ఉంటాయండి. చక్కగా వేస్ట్ చేయకుండా ఇలా తయారు చేసుకున్నామంటే చక్కగా క్లీన్ చేసుకోవడానికి ఫ్లోరింగ్కి చాలా బాగుంటుంది. సో చూసారు కదా ఇలా వస్తుంది. సో ఇలా రావాలి అంటే మనం కర్రకి ఎలాగా దీన్ని స్టిక్ చేసుకోవాలో చూద్దాం. క్లాత్ పైన స్టిక్ని పెట్టాలి. ఈ కర్ర చివరి భాగాన్ని క్లాత్ మధ్యలోకి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టాలన్నమాట. క్లాత్ని కట్ చేసుకున్న నాలుగు భాగాలు కూడా, సో కింద ఒక రెండు, పైన ఒక రెండు, ఇలా నాలుగుని ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా అంతా సెట్ చేసుకున్న తర్వాత మనం చూసుకోవాలి కరెక్ట్గా మనకి ఈ స్టిక్ అనేది కరెక్ట్గా మనకి ఒక 2 ఇంచులు కొంచెం పైకి వచ్చేటట్టుగా మనం ఇదంతా కలిపి ఒక నాట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా సెట్ చేసుకోవాలి. క్లాత్ అంతా కూడా మిడిల్లో స్టిక్ని పెట్టుకోవాలి. సో అక్కడ నుంచి జస్ట్ 2 ఇంచుల పైకి మనం ఇక్కడ ఒక నాట్ అనేది వేసుకోవాలి. టైట్గా ముడివేసుకోవాలి ఇదంతా కలిపి. ఇలా లోపల భాగంలో మనం స్టిక్ అనేది పెట్టాము. అక్కడి నుంచి 2 ఇంచులు, ఆ పైపుకి 2 ఇంచుల పైకి మొత్తం క్లాత్ అంతా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇలా టైట్గా నాట్ వేసుకోవాలి. ఎంత టైట్గా ముడివేస్తే మనకి క్లాత్ అనేది ఊడిపోకుండా ఉంటుందండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో చాలా టైట్గా ముడివేసుకోవాలి.
ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా టైట్గా బాగా ముడివేసుకోవాలి. ఎంత టైట్గా ముడివేస్తే మనకి ఈ స్టిక్ క్లాత్ అనేది అంత టైట్గా ఉంటుందండి. టైట్గా కట్టిన తర్వాత ఊడిపోకుండా ఒక 3-4 ముడులు వేసేసి సిజర్ పెట్టేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ అంతా కూడా చక్కగా పైన ఉన్న క్లాత్ ఉంటుంది కదా, స్టిక్కు పైన ఉన్న క్లాత్ అంతా కూడా ఇలా కిందకు వచ్చేలాగా వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రావాలి, ఇలా అంతా సెట్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగొచ్చిందో. ఇప్పుడు పైనుంచి టైట్గా నాట్ వేసుకోవాలండి, ఇంకా అస్సలు ఊడిపోదు అనమాట. సో ఎంత టైట్గా వేసుకుంటే అంత గట్టిగా ఉంటుంది. ఈ వీడియో చూస్తే కానీ తెలియదండి మనం ఎలా తయారు చేసామనేది. చక్కగా నీట్గా మనకి ఎంత బాగొచ్చిందో చూసారు కదా. మనకి బయట మార్కెట్లో అయితే ఇలాంటి కాటన్ క్లాత్లు పెట్టి అయితే మనకి మాప్కర్లు అనేది అమ్మరండి, ఎందుకంటే కాటన్ మెటీరియల్ చాలా కాస్ట్ కాబట్టి. సో మనం ఇంట్లో ఎలాగో వేస్ట్గా పడేసే పాత ఉంటాయి కాబట్టి వాటితోటి చక్కగా ఇలా తయారు చేసుకోవచ్చు. మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చక్కగా ఇలా తయారు చేసుకోవచ్చు. బయట మార్కెట్లో అయితే కాటన్ మెటీరియల్తో అయితే మాప్కర్లు అమ్మరండి, ఎందుకంటే కాటన్ కాస్ట్ ఎక్కువ కాబట్టి. సో మన దగ్గర ఎలాగో కాటన్ శారీస్ అని, అలాగే కాటన్ లుంగీలు, కాటన్ బెడ్షీట్స్, ఇలా కాటన్ మెటీరియల్ అయితే మన దగ్గర పాత ఉంటానే ఉంటాయి. చక్కగా వాటితో అయితే ఇలా చేసుకోవచ్చు అనమాట. చూసారుగా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఉంది. మీకు ఇంకా బాగా కుచ్చు ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఇంకొంచెం క్లాత్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ క్లాత్ అంతా కూడా మొత్తం వెనక్కి రివర్స్ తిప్పేసేయండి. స్టార్టింగ్ బాగా ఉంటుంది కదా, అక్కడ ఇప్పుడు మనం ఇందాక తీసుకున్నాం కదా పురుకోస, దాన్ని బాగా టైట్గా చుట్టేయండి. ఇక్కడ చాలా టైట్గా ఊడిపోకుండా ఇంకా అస్సలు ఇంకా గట్టిగా స్ట్రాంగ్గా ఉండేటట్టుగా మనం ఇక్కడ కురుకోసతోటి టైట్గా ముడివేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా చుట్టేసి ఒక 5-6 ముళ్ళు వేసేయండి ఊడిపోకుండా. క్లాత్ లూజ్ అయినా సరే ఊడిపోకుండా ఉంటుంది. ఫ్లోరింగ్ మాప్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో, చాలా బాగా క్లీన్ అవుతుంది. చూద్దాం ఎలా చేసుకోవాలో. ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ కొంచెం వాటర్లో వేసి చక్కగా ఈ క్లాత్ని డిప్ చేసి నేను ఇప్పుడు ఫ్లోర్ క్లీనింగ్ చేసి చూపిస్తాను చూడండి. అతంతా కూడా వాటర్ అనేది లేకుండా గట్టిగా పిండేసి చక్కగా ఫ్లోర్ క్లీన్ చేస్తే చాలా నీట్గా వస్తుందండి, ఎందుకంటే కాటన్ క్లాత్ కాబట్టి నీట్గా క్లీన్ చేస్తుంది ఫ్లోరింగ్ అనేది. ఒకసారి చూడండి ఎంత డస్ట్ వచ్చిందో మీకే తెలుస్తుంది. ఫ్లోరింగ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఫ్లోర్ మీద ఉన్న డస్ట్ అంతా కూడా క్లాత్ కంటుకొని చాలా బాగా వచ్చిందండి. బయట కొన్నదానికైతే మనకి ఇంత డస్ట్ అనేది అంటుకోదు. పాతవయ్యాయని కాటన్ క్లాత్లు వేస్ట్గా పడేయకుండా వాటితోటి ఇలా మాప్కర్లు అయితే తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.